నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే మన వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు శనివారం 9వ తారీఖు జూలై నెల 2022. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి. ఈరోజు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయండి. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలే కాకుండా కలర్ ఎక్స్ప్రెషన్ వీడియోలు, ఇంకా మన ఈ రంగుల గురించి, ఈ మన మెడిసిన్ గురించి ఈ వీడియోలన్నీ వస్తాయండి. మన ఛానల్ చూస్తున్న ఫాలోవర్స్ అందరూ లైక్ కామెంటు చేస్తే మన ఛానల్ డెవలప్ అవుద్దండి. మన ఛానల్లో ప్రతి కోడి పుంజు గురించి, ప్రతి రంగు గురించి కూడా కలర్ ఎక్స్ప్రెషన్ వీడియోలు కంటిన్యూగా వస్తాయండి. మీరు చేసే హెల్ప్ మాత్రం మానొద్దండి. మన వీడియో చివరి వరకు చూసినట్లయితే చివరిలో నక్షత్రం దిక్కు చెప్పడం జరుగుతుందండి. మొదటి జాము 6:40 నుండి 8:52 వరకు. ఈ మొదటి జాము టైంలో ఈరోజు నెమలి పింగళ విజయం. ఈ నెమలి పింగళ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే నెమలి పింగళి, నెమలి పింగళని ముసుగు వాడుకోవచ్చండి. ఈ నెమలి పింగళ అనేది ఎరుపు ఉండకూడదు, ఎరుపు లేనటువంటి నెమలి పింగళని ముసుగు వాడుకోవచ్చండి. ఈరోజు ఈరోజు సూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళి, తెల్ల నెమలి, తెల్ల సేతువ, పాల అబ్రస్సు, నెమలి పింగళి రసంగి, నెమలి పింగళి అబ్రస్సు, నెమలి పోల, గౌడు డేగ, ఇవి సూపులు గెలిచే రంగులండి. ఈ సూపులు గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమలి పింగళి, తెల్ల నెమలి, తెల్ల సేతువ, పాల అబ్రస్సు, నెమలి పింగళి రసంగి, నెమలి పింగళి అబ్రస్సు, నెమలి పోల, గౌడు డేగ, ఇవి జాములు గెలిచే రంగులండి. ఈ గెలిచే రంగుల మీద ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి డేగ, కోడి మైల, కోడి కెక్కెర, నల్లబొట్ల సేతువ, కోడి సేతువ, కోడి పింగళి, కోడి పచ్చకాకి, ఇవి జాములు ఓడిపోయే రంగులు. ఈ ఓడిపోయే రంగులు కోళ్ళ మీద, ఈ గెలిచే రంగుల కోళ్ళు మాత్రమే ఈ ఓడిపోయే రంగులను చూసుకుని వాడుకుంటే ఉపయోగపడతాయండి. ఇదే కాకుండా మన దగ్గర ఉన్న ఏ రంగు కోడి, ఏ రంగు కోళ్ళ మీద పనిచేస్తుంది, గెలిచే రంగు కోడికి పనిచేస్తుందా, ఓడిపోయే రంగుకు పనిచేస్తుందా అనేది మన దగ్గర ఉన్న కోడిని ఏ రంగుకు ఉపయోగించుకోవచ్చో తెలుసుకుని వాడుకోవాలి ముందు. రెండవ జాము 8:52 నుండి 11:04 వరకు. ఈ రెండవ జాము టైంలో ఈరోజు కోడి డేగ విజయం. ఈ కోడి డేగ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి డేగ, కోడి డేగ ముసుగు రంగు ఈరోజు పనిచేస్తుందండి. ముసుగుకి ఈ కోడి డేగ పశ్చిమ ఉండకూడదు, పశ్చిమ లేనటువంటి కోడి డేగనే ఈరోజు ముసుగు వాడుకోవచ్చండి. ఈ జాములో సూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కోడి కెక్కెర, ఎరుపు మించిన కోడికాకి, ఎర్రబొట్ల సేతువ, కోడి గేరువ, ఎర్ర కోడి మైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్రస్సు, ఇవి జాములో గెలిచేవండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి నెమలి, నెమలి పచ్చకాకి, నెమలి రసంగి, నెమలి అబ్రస్సు, నెమలి సేతువ, నెమలి పింగళి, కాకిడేగ, ఇవి ఓడిపోయేవి. ఇవి ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి నెమలి, నెమలి పచ్చకాకి, నెమలి రసంగి, నెమలి అబ్రస్సు, నెమలి సేతువ, నెమలి పింగళి, కాకిడేగ, ఇవి జాములు ఓడిపోయే రంగులు. మూడో జాము 11:04 నుండి 1:16 వరకు. ఈ మూడవ జాము టైంలో ఈరోజు కాకి నెమల విజయం. ఈ కాకి నెమల విజయం టైంలో ఈరోజు ఈ మూడవ జాములో ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకి నెమలి, ఈ కాకి నెమలని ముసుగు వాడుకోవచ్చండి. ఈరోజు ఈ జాములో సూపుడు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే
కాకి నెమలి, పచ్చకాకి, గట్టి కాకి, నెమల రసంగి, నెమల మైల, నెమల అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమల సేతువ, నెమల డేగ, కాకి డేగ, నెమల పెంగలి. ఈ జామలో సూపులు గెలిచే రంగులండి. ఈ సూపులు గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమల మైల, నెమల అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమల సేతువ, నెమల డేగ, కాకి డేగ, నెమల పెంగలి. ఈ జామలో గెలిచే రంగులండి. ఈ గెలిచే రంగుల మీద ఈ జామలో ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి డేగ, కోడి పెంగలి, కోడి నెమలి, కోడి పోల, కోడి కెక్కిర, కోడి రసంగి, కోడి అబ్రస్సు, కోడి మైల, ఎర్రబొట్ల సేతువ, కోడి సేతువ. ఈ జామలో ఓడిపోయే రంగులండి. ఇవి నాలుగవ జాము. 1 గంట 16 నిమిషాల నుండి 3 గంటల 28 నిమిషాల వరకు నాలుగవ జాము ఈ టైంలో. ఈ నాలుగవ జాము టైంలో కోడి పెంగళ విజయం ఈరోజు. ఈ కోడి పెంగళ విజయం టైంలో ముసుగు రంగు చూసుకున్నట్లయితే ముసుగు ఉపయోగపడే రంగు కోడి పెంగళి. కోడి పెంగళని ఈరోజు ముసుగు వాడుకోవచ్చండి ఈ జాములో. ఈ జాములో కోడి పెంగళకి నెమల చూపు లేనటువంటి కోడి పెంగళని వాడుకోవాలండి. ఈ జాములో విజయం సాధించాలంటే ఎదర నెమల పరికలు లేనటువంటి కోడి పెంగళని ఈ జాములో ముసుగులు వాడుకోవచ్చండి. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి పెంగళి, కోడికాకి, కోడి పోల, కోడి చేతువ, కోడి మైల, తెల్ల కోడి కెక్కిర, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవళ. ఈ జాములో సూపులు గెలిచేవండి. ఈ జాములో ఈ సూపులు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి పెంగళి, కోడికాకి, కోడి పోల, కోడి చేతువ, కోడి మైల, తెల్ల కోడి కెక్కిర, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవళ. ఈ జాములో గెలిచేవండి. ఇవి ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే ఈరోజు ఈ జాములో కాకిడేగ, కాకి నెమలి, నెమలి డేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమల సేతువ, నెమల కెక్కిర, నెమలి మైల, తుమ్మిదవన్న కాకి, పచ్చకాకి. ఈ జాములో ఓడిపోయే రంగులండి ఇవి. 5వ జాము 3 గంటల 28 నిమిషాల నుండి 5 గంటల 40 నిమిషాల వరకు. ఈ 5వ జాము టైంలో ఈరోజు కాకిడేగ విజయం. ఈ కాకిడేగ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే ఎరుపు మించిన గట్టికాకి. ఈ ఎరుపు మించిన గట్టికాకిని ఈ జాములో ముసుగు వడుకోవచ్చండి. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, ఎరుపు మించిన గట్టికాకి, ఎర్రమైల, ఎర్ర అబ్రాసు, రసంగిడేగ, గంధం మచ్చల పెట్టమారు. ఈ జాములో సూపులకు విజయం సాధించే రంగులండి. ఈ సూపులు గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, ఎరుపు మించిన గట్టికాకి, ఎర్రమైల, ఎర్ర అబ్రాసు, రసంగిడేగ, గంధం మచ్చలు పెట్టమారు. ఈ జాములో గెలిచే రంగులు ఇవి. ఈ గెలిచే రంగుల మీద ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఈ జాములో కోడి పెంగళి, కోడికాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, నల్లకెక్కిర, కోడి మైల. ఈ జాములో ఓడిపోయే రంగులండి ఇవి. ఈ ఓడిపోయే రంగులు గెలిచే రంగులను కరెక్ట్గా చూసుకొని ఈ గెలిచే రంగులని ఈ ఓడిపోయే రంగుల మీద మాత్రమే వాడుకుంటే ఈ జాములో విజయం సాధించవచ్చండి. ఈ 5 గంటల 40 నిమిషాలతో ఈ జాము అయిపోతుందండి. 5వ జాము 5 గంటల 40 నిమిషాల నుండి నైట్ 8 గంటల వరకు, 8 గంటల వరకు మళ్ళీ మొదటి జాము జరుగుద్దండి. మొదటి జాము వచ్చేటప్పటికి కోడి డేగ అండి. ఆ కోడి డేగ మళ్ళీ 5 గంటల 40 నిమిషాల నుండి జరుగుద్దండి, చూసుకోండి. మన సబ్స్క్రైబర్ల అందరి కోసం వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం జరిగిందండి. మన వాట్సాప్ గ్రూపులు జాయిన్ అయినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైనా ఆగినా కానీ వాట్సాప్లో వీడియోలు డైలీ వస్తూ ఉంటాయండి. ఇవే కాకుండా ఎప్పుడైనా పండగలకి, ఏదైనా పండగలు వచ్చినప్పుడు మీకు స్పెషల్గా మెసేజ్లు పంపడం జరుగుతుందండి నా తరపు నుంచి. ఆ మెసేజ్లు మీకు ఎవరికైనా కావాలనుకునే వారు ఎవరైనా ఉంటే వాట్సాప్ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుందండి, లింక్ నొక్కి జాయిన్ అయ్యండి. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో గెలిచే ఓడిపోయి చూసుకున్నట్లయితే నెమల మీద
డేగ ఓడిపోవును, నల్ల డేగ మీద తెల్ల డేగ ఓడిపోవును, పెంగళ మీద ఎర్రగౌడు శుద్ధకాకి ఓడిపోవును, పసుపురం కాకి మీద నల్లపడల కోడి ఓడిపోవును, పసుపురం కోడి మీద శుద్ధకాకి ఓడిపోవును. ఈరోజు దిక్కు ఉత్తరం వైపు నుంచి దక్షిణ వైపు విడిచిన విజయం సాధించును. ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జాములో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ టాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.